హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈ రోజు ఇంటర్వ్యూలో మన ముందున్న స్పెషల్ గెస్ట్ ఎవరంటే, ఆయన ఒక ప్రొడ్యూసర్ గా ఎప్పుడు ఆడియన్స్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఒక డిఫరెంట్ మూవీస్ తో అందించాలని ట్రై చేస్తూ ఉంటారు. మరి ఈ ప్రాసెస్ లోని కొన్నిసార్లు రిజల్ట్స్ రివ్యూస్ అనుకున్నట్టు రాకపోయినా, బట్ ఆ ప్రాసెస్ మాత్రం ఎప్పుడు అలా డిఫరెంట్ అప్రోచ్ తో ఆయన అయితే ముందుకెళ్తూ ఉంటారు. మరి అలాంటి వాటిలోనే మనం అయితే ఆయన నుంచి మనం ఇట్లు మారేడుమల్లి నియోజకవర్గం చూడడం జరిగింది, అండ్ రీసెంట్ గా ద సెన్సేషన్ బ్లాక్ బస్టర్ సామాజిక చూడడం జరిగింది, అండ్ మరొకసారి ఫిబ్రవరి 16 ఊరు పేరు భైరవ కోణతో మన ముందుకైతే ప్రొడ్యూసర్ రాజేష్ దండా గారు రాబోతున్నారు. మరి ఆయనతో మాట్లాడి ఈ సినిమా గురించి ఇంకా చాలా విషయాలు తెలుసుకున్నారు. హాయ్ సార్, నమస్తే సార్. హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నారు, సూపర్. ఫస్ట్ సార్, అంటే సచ్ ఎ లాంగ్ జర్నీ మీకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉంది, ఎప్పటి నుంచో? అంటే విశాల్ గారితో అలాగా చాలా సార్ ప్రాజెక్ట్స్ వచ్చేస్తున్నారు, అంటే రోల్ అనేది నాకు కరెక్ట్ గా తెలియదు, బట్ ప్రొడ్యూసర్ అవ్వడానికి ఎందుకు ఇంత టైం తీసుకున్నారు, అండ్ ఇదే ఫస్ట్ ఇదే బెస్ట్ స్టెప్ అని ఇప్పుడు డిసైడ్ అయ్యా? డిస్ట్రిబ్యూటర్గా 12 ఉన్నానండి. ఇంకా నెక్స్ట్ స్టెప్ ప్రొడ్యూసర్ అవుదామని, దానికి చిన్నగా కొన్ని 2-3 సినిమాలు కో ప్రొడ్యూసర్గా అది ప్రొడక్షన్ అంతా నేర్చుకున్నాక ప్రొడ్యూసర్గా బ్యానర్ స్టార్ట్ చేశాను హాస్య మూవీస్. సరే, ఎనీవేస్ అంటే ప్రొడ్యూసర్ అంటే మీ దగ్గర స్టోరీ వస్తుంది, క్లారిటీగా తెలుస్తుంది ఏం చెప్తారు, దాని మీద మీకు కాల్ ఉంటుంది ఈ సినిమా చేద్దాం అనేది, బట్ డిస్ట్రిబ్యూటర్గా మీకు సినిమా ఎలా ఉంటుందో తెలియదు, కన్ను ఒక కళ్ళు మూసుకొని బ్లైండ్ గా వెళ్ళి, బట్ అలాంటి వాటిలో కూడా మీకు సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువ. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ సార్? డిస్ట్రిబ్యూటర్లు కూడా చాలా సెలెక్టెడ్ గా చేసి, అంటే నేను టేజర్ నచ్చితే డిస్ట్రిబ్యూషన్ వెళ్ళామండి. అది ఫ్రెండ్స్ ద్వారా ఎంక్వైరీ, ఏ బాసినిమా బాగుంటుందా ఏంటి, దానివల్ల మ్యాక్సిమం డిస్ట్రిబ్యూషన్ లో 85% సక్సెస్ఫుల్ అవుతుంది. గ్రేట్ సార్. బట్ ఈ సినిమా సైడే నేను వెళ్ళాలి అని మీరు ఇప్పుడు డిసైడ్ చేశారు? చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ సినిమా అంటే, డిగ్రీ చదువుకునేటప్పటి నుంచే చిన్న థియేటర్ ఉండేది నేను డిగ్రీ చదువుకునేటప్పుడు, అందులో సెకండ్ రిలీజులు రిలీజ్ చేస్తూ ఉంటాయని, ఇంకా అలా అలా ఎడ్యుకేషన్ అది పూర్తయ్యేటప్పటికి పూర్తిగా ఇంక ఇటు అయిపోద్దాం, ఎంసీఏ అయిపోయింది నాది, బట్ నాకు దాని మీద ఇంట్రెస్ట్ లేదు, ఇంట్రెస్ట్ ఉన్న దానిలోకి వద్దాం అని చెప్పి ఇటు సినిమాల వైపు వచ్చా. అనుకోకుండా డిస్ట్రిబ్యూటర్ అయ్యా ఒక ఫ్రెండ్ ద్వారా, తర్వాత కో ప్రొడ్యూసర్, తర్వాత ప్రొడక్షన్ వస్తా. సూపర్ సార్. సినిమా అనేది ఎప్పుడు ఎవాల్వ్ అవుతుంటుంది సార్, సినిమా చూసే విధానం కానీ కానీ తీసే విధానం కానీ. అందులో ఒకప్పుడు ప్రొడ్యూసర్స్కి మంచి రెస్పెక్ట్ ఉండేది, ప్రొడ్యూసర్స్ అంటే వాల్యూ ఉండేది, బట్ ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్ అంటే ఓన్లీ డబ్బులు పెట్టి కొంచెం దూరంగా ఉండాలి అన్నట్టు మారిపోయింది. అలా ఏమి అంటే చాలా మంది అలా అంటూ ఉంటారు కదా సార్, ప్రొడ్యూసర్ అంటే ఇప్పుడు ఓన్లీ డబ్బులు పెట్టి ఉండాలి, ఎక్కువ వాటిలో ఇన్వాల్వ్ అవ్వకూడదు అంటుంటారు. అది ఎంతవరకు నిజం, ఇది ఎంతవరకు నిజం? క్రియేటివ్ సైడ్ లో ఎంతవరకు ప్రొడ్యూసర్కి హెల్ప్ ఉంది? డెఫినెట్ గా ప్రొడ్యూసర్ అని డౌట్ ఉండి అడిగితే, డైరెక్టర్ అయినా హీరో అయినా, సార్ ఇది ఇలా ఉంది ఇలా బాగోదేమో అంటే డెఫినెట్ గా కన్సిడర్ చేస్తారండి, అలా ఏం లేదు. ఇట్ ఇస్ యాక్సెప్టబుల్ విత్ బిగ్ డైరెక్టర్స్ ఆల్సో సార్? నేను ఇంకా వర్క్ చేయలేదు కదండి, నాకు తెలియదు. గ్రేట్ సార్. ఎనీవేస్, ఊరు పేరు భైరవ కోణతో ఎప్పుడు కూడా ఆడియన్స్ కూడా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని ట్రై చేస్తూ ఉంటాం. సో అందులోనే మారేడుమిల్లి అండ్ సామాజిక వర్గం, ఊరు పేరు. అసలు మీ దగ్గర ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? ఒక స్క్రిప్ట్ మీ దగ్గరకి ఏ విధంగా వస్తుంది, మీరు దాన్ని ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తూ ఉంటారు, ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారు? నేను కథ వినేటప్పుడు విజువల్గా ఊహించుకుంటా ఉంటాను, అసలు ఈ కథలో కొత్త పాయింట్ ఏమి చెప్తున్నాము, ఆ డ్రామా ఎలా ఉంది, ఫన్ ఎలా ఉంది, వాట్ ఈస్ నెక్స్ట్ ఎలిమెంట్, అలా చూసుకుంటూ వెళ్తూ ఉంటా. అలా నచ్చిన దాంట్లో కథను పిక్ చేసుకుంటూ వెళ్తాను. అంటే ఈ ప్రాసెస్లోని మీకు ఫస్ట్ ఆఫ్ బోర్ కొడితే అన్నీ పంపించేస్తారు కదా సార్, అనవసరంగా మీ టైం వేస్ట్ చేయడం ఎలాగో నాకు అంత ఇంట్రెస్టెడ్ గా లేదు. నువ్వు నా గురించి బాగా స్టడీ చేసి వచ్చినట్టు నాకు విషయాలు అంటావు, ఫస్ట్ హాఫ్ ఎరక పంపించేస్తా. చెప్పండి సార్. నిజం, చాలా కథలు ఫస్ట్ హాఫ్ విన్నాక నాకు నచ్చట్లేదండి, ఫస్ట్ హాఫ్ నచ్చినప్పుడు సెకండ్ హాఫ్ వింటే బెస్ట్, నాకు నచ్చకపోతే ఇంకొకరికి నచ్చవచ్చు, ఈ బాగా నాకు ఎక్కట్లేదు, నేను సెకండ్ హాఫ్ వెళ్ళాను. హానెస్ట్ గా చెప్తాను, అది తప్పుగా తీసుకున్నా తెలియదు నాకు. బట్ సమ్ టైమ్స్ ఆ సెకండ్ హాఫ్ లోనే సోల్ ఉండొచ్చు, ఎనీథింగ్ ఏదైనా ఉండొచ్చు ఉండొచ్చు కదా సార్. అలా ఎప్పుడైనా మిస్ అయినట్టు ఏమైనా ఫీల్ అయ్యారు సార్? నేనేం ఫీల్ అవ్వలేదు, నాకు ఫస్ట్ హాఫే నచ్చినప్పుడు ఆడియన్స్ సెకండ్ హాఫ్ కోసం కూర్చోడు కదా. గ్రేట్ సార్. ఎనీవేస్, సందీప్ గారు మంచి ఫ్రెండ్, ఆనంద్ గారు మంచి ఫ్రెండ్, నాకు తెలిసి 2016 లోనే మీరు ఫిక్స్ అయినట్టు ఉన్నారు ఆనంద్ గారితో ఒక సినిమా చేద్దామని నాకు తెలిసి, అండ్ అది ఇప్పుడు వరకు టేక్ ఆఫ్ అయ్యింది. బట్ ఇలాంటి స్క్రిప్ట్ తోనే ఈ ప్రాజెక్ట్ ని ముందుకు టేక్ ఆఫ్ చేద్దామని మీరు ఎప్పుడు డిసైడ్ అయ్యారు మొత్తం గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్? సందీప్ గారు హానెస్ట్ గా ప్రొడ్యూసర్ అవ్వాలని నన్ను ఎంకరేజ్ చేశారు. బ్రో ఇంకా డిస్ట్రిబ్యూషన్ అన్నాళ్ళు, నువ్వు ప్రొడ్యూసర్ అయిపో, నేను సినిమా చేస్తాను అన్నారు. ఆయనే కథ పంపారు, ఒకసారి వినండి అంటే ఒక కథ విన్నాం. బ్రో ఇది బాగుంది, ఇంకా ఏదన్నా బాగుంటే బాగుంటుంది బ్రో, ఫస్ట్ సినిమా కదా అని అడిగా, తర్వాత ఈ కథ చెప్పించారు, రెండు బాగున్నాయి అన్నారు. లేదు బ్రో దీంతో వెళ్దాం, రెండు ఇష్టం మనాడికి, సరే ముందు ఇది స్టార్ట్ చేద్దాం అనుకుని చేసాం. సూపర్ సార్. సందీప్ గారితో మీకు ఎంత ఫ్రెండ్షిప్ ఉందంటే సామాజిక వర్గం స్టోరీ కూడా ఆయనే పంపించారు. అంటే ఈ బాండ్ లో ఏ విధంగా సార్, అంటే ఈ స్టోరీ మీరు చేస్తే బాగుంటుంది, ఈ స్టోరీ వేరే వాళ్ళతో చేస్తుంది, మీరు ప్రొడ్యూసర్ గా కాల్ తీసుకుంటారు, లేకపోతే ఏ విధంగా ఉంటుంది సార్? ఒక డైరెక్టర్ వచ్చి ఒక ఆప్షన్ తో చెప్తారండి కథ,
చెప్పినప్పుడు హానెస్ట్గా ఆ హీరో కోసం ట్రై చేస్తాను, అది లేనప్పుడు మనకు ఆ హీరో అవైలబిలిటీ లేదంటే నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అలా వెళ్తా సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఓకే సార్, వన్ మోర్ థింగ్ సార్, మీరు ఎప్పుడు డిఫరెంట్ మూవీస్ చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు, బట్ మీకు కమర్షియల్ ఫిల్మ్స్ తీయడం అంటే చాలా చాలా ఇష్టం, బట్ ఈ కమర్షియల్ ఫిల్మ్స్ ఇప్పుడు ఏ విధంగా యాక్సెప్టబుల్ ఉంది సార్ ఆడియన్స్? సామాజికం కమర్షియల్ సినిమానే కదా, అంటే రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్స్ అంటూ ఉంటారు కదా సార్, సో ఆ విధంగా అలాంటివి రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్స్ అనేవి ఆడియన్స్ ఇప్పుడు ఎంతవరకు యాక్సెప్టెన్స్ అనేది ఉంది? డెఫినెట్గా బాగుంటే చూస్తారు కదండి. అండ్ మీరు అలాంటి కమర్షియల్ కూడా ఒక మంచి ట్విస్ట్ అవుట్ పెట్టి ఆలోచించట్లేదు, మనకున్న పరిధిలో మనం చేసుకుంటూ వెళ్ళాలని ప్లాన్ అంతే సార్. ఇప్పుడు డైరెక్టర్ కానీ హీరో కానీ మన ఫ్రెండ్స్ అయినప్పుడు అందులోని యాక్సెసిబిలిటీ ఎక్కువ ఉంటుందా లేదా తక్కువ ఉంటుంది? చాలా ఎక్కువ ఉంటుంది. వాట్ ఈస్ దట్ బెనిఫిట్స్ అండ్ కాన్స్ మాకు తెలుసుకోవాలి. బెనిఫిట్స్ లేదు, ఇప్పుడు ఏమన్నా ఇబ్బంది ఉన్నా మనం ఓపెనింగ్ చెప్పొచ్చు, ఇద్దరు వినేవాళ్ళే మా హీరో కానీ డైరెక్టర్ గారు కానీ ఇద్దరు, ఆ ర్యాప్ అవుతుంది కాబట్టి నాకు ఈజీ అయింది. వాట్ ఈస్ ద కాన్ సార్? ఏమైనా ఒకవేళ ఉంటే నెగిటివ్స్ ఏమి ఉంటాయి? ఫ్రెండ్స్ మన డైరెక్టర్ అంటూ ఏముండవండి, ఆనంద్ గారు కూల్, అసలు కరెక్ట్గా మాట్లాడుతూ కూడా మాట్లాడలేడు, అంత మంచోడు. సందీప్ అంటే ఎప్పటి నుంచో ఫ్రెండ్ కాబట్టి బ్రో ఇది ఏమన్నా ఇలా ఇబ్బంది ఉందంటే అవునా ఓకే సార్ ఇలా చేద్దాం అంతే, ఎక్కువ డిస్కషన్ కూడా ఎక్కువ ఉండదు అసలు. అంటే ప్రాక్టికల్టీగా కూడా ఏం నెగిటివ్స్ ఉండవు సార్? అంటే ఎవరికైనా తెలుసుకోవడం నాకు యాజ్ ఆఫ్ నో నాకేం ఉన్నాయి. అంటే మాకు 10 ఏళ్ళు జర్నీ ఉంది కాబట్టి నా మాకేళ్ళు అన్నీ నాకు తెలుసు, ఏ టైంలో ఎలా ఉంటుంది అది నాకు ఈజీ. అంటే ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్గా సందీప్ గారు మీకు ఒక సజెషన్ ఇవ్వడం జరిగింది, దిస్ ఇస్ ద రైట్ టైం టు ప్రొడ్యూస్ అవ్వడం. అలాగే సందీప్ గారికి ఎప్పుడైనా మీ సజెషన్స్ కానీ డిస్కషన్స్ కానీ జరుగుతుంటాయి సార్? ఎందుకంటే ఆడియన్స్ గా మీరు ఎక్కువ సినిమాలు చూస్తూ ఉంటారు, పర్సెప్షన్ ఎలా ఉందో తెలుస్తూ ఉంటుంది, ఆడియన్స్ ని ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారని మీరు ఎప్పుడైనా అలాంటి సజెషన్స్ కానీ? బట్ ఒక ఫ్రెండ్ మీరు అలా డిసప్పాయింట్ అవుతుంటారు సార్, ఎందుకంటే మైకల్ అంటే ఒక మంచి సినిమా చేసినప్పుడు ఆయన ఎఫర్ట్ 100% ఉన్నప్పుడు, బట్ అనుకున్నట్టు బాక్స్ ఆఫీస్ దగ్గర రానప్పుడు ఫ్రెండ్ గా కానీ లేకపోతే ఒక ప్రొడ్యూసర్ చిన్న బాధ ఉంటుంది, తను బాగా నమ్మి కష్టపడి సిక్స్ ప్యాక్ వేసి సందీప్ గారు అన్నీ చేసి కొంచెం డిసప్పాయింట్ అయినప్పుడు అన్నాడు, హీరోగా ఆయనకి బాధ ఉంటుంది, ఫ్రెండ్గా నాకు బాధ ఉంటుంది. అది ఆడితే బాగుండే ఉంటుంది. అది మీ సినిమాతో దీన్ని ఇప్పుడు ఫుల్ఫిల్ చేయబోతున్నాను. డెఫినెట్గా సార్, మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు, వెదర్ ఇట్ ఈస్ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు, వెదర్ ఇట్ ఈస్ మీ ప్రమోషన్స్లో కానీ మీ స్పీచ్లో కానీ సినిమా ఏ విధంగా ఉండబోతుంది అనేది మీ స్పీచ్ చేస్తే ఆటోమేటిక్ ఆడియన్స్ అర్థం అయిపోతుంది. హౌ కాన్ఫిడెన్స్ సార్ దాన్ని ఏ విధంగా మీరు పుష్ చేసుకుంటారు? ఎందుకంటే స్క్రిప్ట్ పేపర్ మీద ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు ఒకలా ఉంటుంది, పోస్ట్ ప్రొడక్షన్ లో మారచ్చు, బట్ మీరు మాత్రం కాన్స్టెంట్ గా ఉంటూనే ఉంటారు, హౌ ఇట్ ఈస్? ఈ సినిమాకి విషయానికి వస్తే ఆనంద్ గారు ఎక్స్పీరియన్స్ డైరెక్టర్, ఆయన మేకింగ్ స్టైల్ మీకు ఎక్కడ పోతా వచ్చినా చూసినా మన సినిమా టైగర్ మన సినిమా డిస్కో రాజా అంత మేకింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆయనది మనకి ఏదైతే చెప్పారో విజువల్గా మనం ఊహించుకున్న దానికి 2 రెట్లు ఉంది ఈ సినిమా. నేను ఎప్పుడు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా ఈ సినిమా మీద అన్నిటికంటే, నా బ్యానర్లో గత 2 సినిమాల కంటే ఈ సినిమా మీద ఇంకెక్కువ కాన్ఫిడెంట్గా ఉన్నా. అంటే ఒక గ్రేట్ ఒక ప్రపంచంలోకి వెళ్ళి బయట తీసుకొచ్చే సినిమా, ఒక 2 గంటలు ఒక విజువల్ ట్రీటు, మంచి ఆర్ఆర్ సాంగ్స్ ఫన్ను బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అన్నీ మిక్స్ అయిన సినిమా అది. బట్ మోర్ దెన్ ఆడియన్స్ కి ఇది ఎక్కువగా ఒక ఫ్యాంటసీ ఫిల్మ్ అని ఎక్కువగా ప్రొజెక్ట్ చేస్తున్నారు ఉంది, అది సినిమాలో ఉంది, అదే మా డైరెక్టర్ పేరు కూడా వి ఆనంద్ ఫ్యాంటసీ, అంటే ఇది టోటల్ ఫ్యాంటసీ ఫిల్మ్, ఫ్యాంటసీ థ్రిల్లర్ విత్ లవ్ అండ్ ఎంటర్టైన్మెంట్ అన్ని అన్నీ ఉంటాయి ఇందులో. గ్రేట్ సార్. ఎనీవేస్ అంటే ఈ సినిమా గురించి కొంచెం మాట్లాడేకన్నా ముందు ఇట్లు మారేడు మెల్లి సామాజిక వీటి గురించి మాట్లాడు, ఇట్లు మారేడు మెల్లి ఈ సినిమా గురించి చాలా మంది ఆడియన్స్ ఓటీటీలోకి వచ్చింది, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేశారు సార్ ఏది ఇట్లు మారేడు మెల్లి, మెయిన్ గా ఓటీటీలో అవును బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేశారు. అండ్ ఇదే సినిమా ఒక మలయాళం వాళ్ళు తీసుకుంటే మన వాళ్ళందరూ ఒక ఆరట పెట్టేసి పళ్ళ పెట్టి ఇలాంటి సినిమాలు మన తెలుగులో ఎందుకు తీరురా అంటూ ఉంటారు, బట్ తెలుగులు తీసినప్పుడు ఆ యాక్సెప్టెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. బట్ యాజ్ అ ప్రొడ్యూసర్ గా మీరు ఎప్పుడైనా ఆలోచించారు సార్ క్రాక్ చేయడానికి? నేను 2-3 రోజులు డిసప్పాయింట్ అయ్యా, నేను అనుకున్న రిజల్ట్ కమర్షియల్గా పేరు వస్తుంది, మంచి సినిమా తీశారు మంచి సినిమా తీశారు, కమర్షియల్గా స్పాన్ రాలేదు ఆ సినిమాకి. అండ్ అందుకని ఇప్పుడు మరొకసారి నరేష్ గారితో ఖాతా క్లోజ్ చేసుకున్నాను. బచ్చలమల్లి దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఫిల్మ్ అండి, అది 90s బ్యాక్డ్రాప్లో యాక్షన్ డ్రామా. ఓకే సార్, అది ఎంతవరకు వచ్చింది సార్ బచ్చలమల్లి? ఆల్రెడీ ఒక షెడ్యూల్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ అన్నవరంలో 13 నుంచి జరుగుతుంది, దీంతో 75% షూట్ అయిపోయింది. సూపర్ సార్. అది ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయండి జూలైలో అనుకుంటున్నాను, అన్ని అనుకున్నట్టు అయితే జూలై. గ్రేట్ సార్. వన్ మోర్ థింగ్ సార్, సామాజిక వర్గం అనేది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది,
అంటే మళ్ళీ మీరు అన్నట్టే నువ్వు నాకు నచ్చే సినిమాని మళ్ళీ ఇంకొకసారి చూస్తే ఎలా ఉంటుందో అలాగే ప్రమోట్ చేశాడు. బట్ అలాంటి ఒక కామెడీ ఫిల్మ్ సార్ స్క్రీన్ మీద చూసినప్పుడు టైం టు టైం పంచి పడితే దానికి ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారు అప్పటి వరకు మనం చెప్పలేము సార్ రిజల్ట్ ఎలా ఉంటుంది. కొంతమంది కనెక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ మీరు కాన్స్టెంట్ గా ఆ సినిమాని నమ్ముతూనే దాన్ని అయితే ముందుకు తీసుకురావడం జరిగింది. బట్ ఒక కామెడీ ఫిల్మ్ ని ఎలా మీరు ట్రస్ట్ చేస్తారు సార్, వెదర్ ఇట్ ఇస్ రైటింగ్ లోనా లేకపోతే ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏ విధంగా ఉంటుంది సార్? డైరెక్టరు సాయి భాను వచ్చి కథ చెప్పారు. అప్పుడు నాకు ఆఫీస్కి లేదు, ఒక కాఫీ షాప్లో కూర్చొని కథ ఏంటంటే నాకు నవ్వొస్తుంది, దాన్నే నమ్మా నేను. అసలు ఇంటర్వ్యూ ట్విస్ట్కి ఏంటి ఇది బలే ట్విస్ట్ వచ్చింది, నెక్స్ట్ ఏంటి అసలు వీళ్ళిద్దరూ నిజంగా ఇలా అవుతారా ఏంటి, దాని మీద ఇంట్రెస్ట్తోనే ఆ సినిమా ఓకే చేసింది. అంటే మీరు చాలా మొహమాటంగా ఉంటారు, మీ హీరోస్ కూడా అలా సెలెక్ట్ చేసుకుంటారు సార్? కొంచెం మొహమాటంగా కొంచెం ఇటు మాట్లాడడానికి కూడా ఆలోచించే వాళ్ళని ఇలాంటి వాళ్ళు ఉంటారు సార్? మొత్తం అందరూ నాకు ఇది వాళ్ళు డౌట్ వస్తుంటారు, మీరు ఎంత మొహమాటంగా ఉంటారు వాళ్ళందరూ కూడా అంతే మొహమాటంగా ఉంటూ ఉంటారు. స్క్రిప్ట్లు వచ్చేదాన్ని బట్టే కదండి, ఇప్పుడు డైరెక్టర్ రాసుకొని వస్తారు, ఇది కూడా సందీప్ గారు, ఇది కూడా నరేష్ గారు, అలా వస్తున్నాయి అంతే. బేసిక్ వాళ్ళతో అచ్యువేషన్ ఉంది కానీ నాకు ఈజీ అయిపోయింది. గ్రేట్ సార్. అనుకుంటుంది అంటే మీరు ఇప్పుడు ప్రొడ్యూసర్ రూమ్ చూడడం వన్ మోర్ మెయిన్ పిల్లర్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ శంకర్ అండ్ అంటే ఆయన మెయిన్గా ప్రొడ్యూస్ డైరెక్ట్గా ప్రొడ్యూస్ చేస్తుంటే దాని రిజల్ట్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది సార్, బట్ ఆయన కొలాబరేషన్ మీతో వస్తుంటే ఆ రిజల్ట్ వేరేలా వస్తుంది ప్రెజెంటింగ్ అని పడుతున్నప్పుడు. బట్ దాన్ని ఎలా కొలాబరేట్ చేస్తున్నారు సార్ మెయిన్గా, అంటే మీ ఇద్దరు మధ్యలో ఆయన ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ప్రొడ్యూసర్, ఆల్రెడీ ఎమర్జింగ్ అవుతున్న ప్రొడ్యూసర్, మీ ఇద్దరు స్టోరీ డిస్కషన్స్ కానీ ఇలా ఈ సినిమాయే మనం చేద్దాం అనేది ఏ విధంగా ఉంటుంది సార్ మెయిన్గా? నేను ఒక సామాజిక కాదు ఫస్ట్ నేను విన్నా, నాకు బాగా నచ్చింది. అనిల్ గారు ఇంటికి నేను డైరెక్టర్ వెళ్ళి సార్ ఈ కథ ఒకసారి ఏంటంటే బాగుంది అదిరిపోయింది అన్నారు. అంతే, దాని తర్వాత అప్పుడప్పుడు చిన్న చిన్న ఇన్పుట్స్ అవి ఎలా వస్తుంది అని అమెరికాలో వచ్చినప్పుడు చూసుకుంటా వెళ్తా, అలా కోఆపరేటివ్ లైక్ ఫ్యామిలీ అండి అనిల్ గారు నాకు. నేను బ్యానర్లో డిస్ట్రిబ్యూటర్గా స్టార్ట్ అయ్యాను, చిన్న చిన్న రిలేషన్లో బాగా క్లోజ్ అయిపోయి నవ్వు ఇద్దరం ఒక ఫ్యామిలీ లాగా అయిపోయాం. రెస్పాన్సిబిలిటీస్ అన్ని మీ మీద పడుతున్నాయి, ఆడియన్స్గా బాగా కనబడుతుంటారు. కొంచెం రాజేష్ గారు ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటున్నారు, అనిల్ శంకర్ గారు అక్కడి నుంచి కొంచెం గైడ్ చేస్తున్నారు రాజేష్ గారిని అన్నట్టు బాగా కనబడదు. అలాగే ఇద్దరిది ఈక్వల్. అండ్ ఇలాంటి మిడ్ రేంజ్ ఫిల్మ్కి మెయిన్గా ఓటీటీ నుంచి కాల్స్ రావడం కూడా కొంచెం కష్టం అంటూ ఉంటారు బయట, వాళ్ళు ఎక్కువగా తీసుకోరు ఎందుకంటే ఫేసెస్ అంతగా లేవు, కాంబినేషన్స్ అంతగా లేవు, ఇలాంటి మాటలు చాలా వస్తుంటాయి. బట్ యాజ్ అ ప్రొడ్యూసర్గా మీ కాల్ ఏంటి సార్, ఓటీటీ బిజినెస్ ఎలా ఉంది సార్ మిడ్ రేంజ్ ఫిల్మ్స్? నా మూడు సినిమాలు అన్నీ అయిపోయినాయి కాబట్టి ఆ విషయంలో నేను లక్కీ, నాకు అది కష్టం అనిపించలేదు. బట్ ఈ మధ్యన ఓటీటీస్ అనేవి చాలా కేర్ అయిపోయాయి, ఓన్లీ చాలా కేర్ఫుల్గా ఒక స్లాట్కి ఇన్నే తీసుకోవాలి, అది ఏ సినిమా సెలెక్టెడ్గా. బట్ ఇప్పుడు డెఫినెట్లీ నాన్ థియేటర్ రైట్స్ అనేవి కూడా చాలా ఆల్మోస్ట్ పడిపోతాయి కదా, అప్పుడు బడ్జెట్ కూడా తగ్గించాలి కదా సార్, అప్పుడు ఆల్మోస్ట్ కొన్ని సెలవుడైన ప్రాజెక్ట్స్ కూడా రీసెంట్గా మనం చేసాం. బట్ హౌ ఇట్ సార్ ఇప్పుడు మీరు ఏ విధంగా కేర్ తీసుకుంటారు సార్? నేను నమ్మింది నేను తెస్తున్నానండి, ఇప్పుడు ఆ ఇబ్బంది వస్తే నేను సినిమా చూసి కొనండి అని చెప్పి. అండ్ ఉన్నప్పుడు ఒకప్పుడు సార్ ప్రొడ్యూసర్కి బాగా ఎక్కువ ప్రాఫిట్ ఉండేదని మాట్లాడుకున్నాను, బట్ ఇప్పుడు ప్రొడ్యూసర్ ప్రాఫిట్స్ కూడా చాలా తక్కువ, కనబడే నెంబర్స్ ఒకటి వాళ్ళ చేతులకు వచ్చేదో చిల్లిగా వంత ఉంటుంది. బట్ ఇంకా స్టిల్ దేని గురించి సార్ ప్రొడ్యూసర్ చాలా మంది ఫైట్ చేస్తున్నారు, లేకపోతే వాళ్ళ ప్యాషన్ అనేది కంటిన్యూ చేస్తున్నారు, అంటే దేని గురించి సార్ మెయిన్గా సినిమా అంటే? ఇష్టంతోనే సినిమా అంటే ఇష్టం అంతే, డబ్బు డబ్బు సెకండరీ, ముందు మంచి సినిమా తీస్తే డబ్బు వస్తుంది అది మన చేతుల్లో లేదు. అంటే బట్ ఇప్పుడున్న ప్రొడ్యూసర్స్ డబ్బు కన్నా మంచి పేరు తెచ్చుకోవాలి ప్రొడ్యూసర్ గా అన్నట్టు ఎక్కువ కనబడుతుంది. దీనిలో మీ ప్లానింగ్ ఏ విధంగా ఉంటుంది, సినిమాలు సెలెక్ట్ చేసుకోవడం విధానం కానీ ఆడియన్స్కి ఎలాంటి సినిమాలు చూపించాలి అనే విధానం? కొత్తగా వెళ్దాం అనుకుంటున్నాను, నేను రెగ్యులర్ సినిమా కాకుండా కథలో ఏదన్నా కొత్త పాయింట్, ఇప్పుడు ఇందులో కూడా భైరవకోణంలో సామాజిక రంగంలో మీరు అన్నారు కదా ఇంట్రోల్కి, ఇందులో కూడా అలా ఒకటి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ నరేష్ గారి సినిమాలో కూడా అలా ఉంటుంది, నెక్స్ట్ చేయబోయే ఇంకో సినిమాలో కూడా అలాగే ఉంటుంది. చిన్న ఫ్యాంటసీ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాను నెక్స్ట్ నరేష్ గారి తర్వాత, అందులో కూడా అలాగే గుండెల మీద చేసుకొని వచ్చేయండి అంటారండి ఆడియన్స్. రాజేష్ గారి సినిమా అంటే గుండెల మీద చేసుకొని వచ్చేయండి అంతే హ్యాపీగా సరిపోతుంది. ఎనివే సార్, అండ్ వన్ మోర్ థింగ్ సార్, మన బిగ్గెస్ట్ ఫిల్మ్స్కి అయితే ఆటోమేటిక్గా వన్ డే వన్ కలెక్షన్స్ ఎంత వచ్చాయి అంత వచ్చి చెప్తాం, బట్ మిడ్ రేంజ్ ఫిల్మ్స్కి రీసెంట్గా కూడా అవి స్టార్ట్ అయ్యాయి సార్, ఈ కలెక్షన్స్లో ఎంతవరకు రియల్ ఉంటుంది ఒక ప్రొడ్యూసర్ మిమ్మల్ని అడగాలండి మిడ్ రేంజ్ ఫిల్మ్స్కి మెయిన్గా? రియలా? రియల్ ఎంతవరకు ఉండొచ్చు ఫేక్ అంత? ఏసై గ్రాస్లన్నీ రియల్ గ్రాస్లో వేస్తున్నాం కదా, చిన్న సినిమాకి ఏమి మనం పెంచేయాల్సినంత నెసిటీ ఏమి? ఓకే, ఇప్పుడు ఒక హీరో సినిమా గతది ఒక ఒక ఫిగర్ ఉందనుకోండి, ఈ సినిమాకి అది బాగుందంటే దానికి త్రిబుల్ అయిపోతుంది. ఓకే, అది రియల్గా వస్తేనే
ఇప్పుడు ఏదన్నా ఉంటే ఒకటే రెండు యాడ్ చేయగలం కానీ ఒక కోటి వస్తే 10 కోట్లు చేయగలం కదా. అంటే ఈ మిడ్ రేంజ్ ఫిల్మ్స్ కి కలెక్షన్స్ ఎంతవరకు నీడ్ సార్? ఎందుకంటే బిగ్ స్టార్ అంటే వాళ్ళకి ఫ్యానిజం ఎక్కువ ఉంటుంది, వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు మా డే వన్ ఎంత వచ్చిందిరా, మా హీరోకి ఎంత వచ్చింది. బట్ ఒక మిడ్ రేంజ్ హీరోస్ కానీ లేకపోతే మిడ్ రేంజ్ ఫిల్మ్స్ కానీ అది ఎంతవరకు నీడెడ్ సార్? కలెక్షన్స్ బయటికి చెప్పడం కానీ బ్రేక్ ఈవెన్ చెప్పడం కానీ అవి ఆడియన్స్ కి ఎంతవరకు నీడెడ్ అనేది దీని మీద నేనేం కామెంట్ చేయలేదు. ప్రొడ్యూసర్ కి మీరే చెప్పకపోతే ఎలా సార్? అంటే మీ పర్సెప్షన్ ఏంటి? ఇప్పుడు సామెంగ్ వరకు కూడా తీసుకుంటాం, నేను వరుసగా 10 డేస్ దాకా వేస్తా వచ్చా. ఎస్ ఎస్ కరెక్ట్. శ్రీష్ణు గారి కెరియర్లో ది బెస్ట్ సినిమా అది, ఓవర్సీస్ 1.3 మిలియన్ చేసింది. అలా వేయాల్సిన బాధ్యత ఉంది కదా, అది 20 లక్షలు చేస్తారనే. బట్ అది కూడా ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ కింద వాడుకోవచ్చు. కలెక్షన్స్ వస్తున్నాయి అంటే సినిమా బాగుందని ఆడియన్స్ అనుకుంటారు, థియేటర్స్ కి వస్తూ ఉంటారు. బట్ అందుకే మీ పర్సెప్షన్ ఎలా ఉంటుంది? ఒక మిడ్ రేంజ్ ఫిల్మ్ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు కలెక్షన్స్ ఎన్ని రోజులు వేయాలి, ఎంత వరకు వేయాలి? కలెక్షన్లు బాగున్నంత కాలం వేయచ్చు తప్పలేదు, మినిమం 10 to 15 డేస్. అండ్ అది అనౌన్స్ చేస్తేనే కదా ఆడియన్స్ కూడా ఈ సినిమా కలెక్ట్ చేస్తుంది, ఇంత పెద్ద స్కేల్ లో వెళ్తుంది అని తెలుస్తుంది. సో లాస్ట్ ఇయర్ బెస్ట్ ఎగ్జాంపుల్ సామర్గంలో అండ్ బేబీ. మీరు సినిమా స్టార్ట్ చేసినప్పుడు చివరి వరకు రిస్క్లు తీసుకునే ఉంటారా సార్? మెయిన్ కాదు, ఎందుకంటే ఫ్రైడే రోజు సామర్గం రిలీజ్ అంటే మండే రోజు ప్రీమియర్ స్టార్ట్ చేశారు. బట్ అలాగే ఈ సినిమా కూడా 2 డేస్ ముందు నుంచి ప్రీమియర్ స్టార్ట్ చేస్తున్నారు. ప్రీమియర్స్ అనేది ఎంతవరకు రిస్క్ సార్? 2 డేస్ ముందు వేస్తున్నారు మళ్ళీ. అంటే నాకు సినిమా నచ్చింది, మేమంతా చూసుకున్నాం కాబట్టి కాన్ఫిడెంట్ ఉండి వెళ్తున్నాం. ఆడియన్స్ కూడా ఒకసారి తెలిస్తే 16th పెద్ద ఫిగర్లు వస్తాయని ఒక ప్లాన్. ఓకే, ఇప్పుడు ఈ ప్రీమియర్స్ రెస్పాన్స్ అంటే ఎన్ని థియేటర్స్ సార్? దాన్ని ఏ విధంగా చూడండి? 50 మినిమం చేద్దాం అనుకుంటున్నాం. 14th, 15th ఇంకొంచెం పెంచుతాం, 16th ఇంకా రెగ్యులర్. ఓకే సార్. అండ్ నౌ సందీప్ కిషన్ గారు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఎంత ఎగ్జైటెడ్గా ఉన్నారు 16th గురించి? ఆయన మైండ్ స్టేటస్ ఎలా ఉంది? ఆల్రెడీ మీరు ఇంటర్వ్యూ చేసి ఉంటారు, ఆయన మైండ్ స్టేటస్ మీకు మీతో డిస్కస్ చేసే ఉంటారు. ఫుల్ హ్యాపీగా ఉన్నాడు, ఇటువంటి టెన్షన్ లేకుండా. అండ్ ఇలాంటి సినిమాలకి పార్ట్ 2 కూడా చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తారు. అలాంటి డిస్కషన్ ఏమైనా వచ్చింది? మీరు అందరూ మంచి బ్లాక్ బస్టర్ ఇస్తే ఆడియన్స్ డెఫినెట్గా 2 నెలల్లో పార్ట్ 2 స్టార్ట్ చేస్తారు. సూపర్ ఆప్షన్. ఎనీవే సార్, ఫైనల్లీ కంక్లూడ్ చేసే ముందు మీకు బాగా ఇష్టమైన సాయిధరమ్ తేజ్ గారితో కూడా ఒక సినిమా చేస్తున్నారు. డెఫినెట్గా వింటున్నా కథ ఎలా ఉండిపోతుంది. కమర్షియల్ సినిమా, కమర్షియల్ హీరో అడ్రస్ గా మారాలి, సుప్రీం లాంటి సినిమాటర్ గారు. ఆయన రేయ్, తేజ్ ఐ లవ్ యూ, చిత్తుల హరి, ఓ 4 సినిమాలు డిస్ట్రిబ్యూషన్ గా అలా డిస్ట్రిబ్యూటర్ గా పరిచయం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫైనల్లీ మీ మాటలో ఊరు పేరు భైరవ్ కొనకు ఏం చెప్తారు? ఇది ఒక ఫ్యాంటసీ థ్రిల్లర్ సినిమా అండి. వాట్ నెక్స్ట్ అనే ఎలిమెంటు బా ఉంటుంది ఈ సినిమాలో. ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ ఫిలిం డెఫినెట్గా. ప్లీజ్ కమ్ వాచ్ ఫిబ్రవరి 16th ఊరి పేరు భైరవకొన. వి డోంట్ డిసప్పాయింట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇట్స్ రియల్లీ ఎ గ్రేట్ షార్ట్ విత్ యూ. ఓకే, అండ్ వెరీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఫిబ్రవరి 16th. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో గైస్, మీరందరూ కూడా తప్పకుండా ఫిబ్రవరి 16th ఊరి పేరు భైరవకొన సినిమాని థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.